దుర్గాడ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి శాఖాంబరేశ్వరుడిగా భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా గొల్లప్రోలు మండలం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు దీక్షిత్ శర్మ దత్తా శర్మ సోదరులు నిర్వహించారు. ముందుగా మహాగణపతి పూజ మహాన్యాస పారాయణం గావించి స్వామివారికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలు వివిధ పండ్ల రసాలతో అభిషేకం చేశారు. అనంతరం భక్తులు సమకూర్చిన వివిధ రకాల కాయగూరలు ఆకుకూరలతో స్వామివారిని శాఖాంబరేశ్వరునిగా దివ్యంగా అలంకరించారు. స్వామివారికి నీరాజన మంత్రపుష్పం సమర్పించారు. అలాగే ఆలయ మండపంలో వివిధ కాయగూరలతో భక్తులు చేసిన శివలింగాకారం చూపర్లను ఆకట్టుకుంది. ఈ రోజున స్వామివారికి వివిధ రకాల సుగంధ జలాలతోటి పంచామృతాలతోటి అభిషేకాలు నిర్వహించి ఆలయ కమిటీ సహాయ సహకారాలతో భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ రోజున స్వామివారికి విశేషంగా శాఖాంబరి అలంకరణ చేయడం జరిగింది. వివిధ రకాల కూరగాయలతోటి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరణ చేయడం జరిగింది. అలాగే నీరాజన మంత్ర పుష్పాలు ఇచ్చి భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. ఈ రోజున చేసిన ఈ కాయగూరలతోటి రేపు సోమవారం అమావాస్య సందర్భంగా స్వామివారి యొక్క అలంకరణ చేసిన కాయగూరలన్నీ కూడా కదంబ ప్రసాదం కింద భక్తులకి ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ కమిటీ వారు భక్తుల యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పరమేశ్వరు యొక్క అనుగ్రహంతో పూర్తి చేయడం జరిగింది. హర హర మహాదేవ, శంభో శంకర హర.